చంద్రబాబు పాలనలో పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలకు గండి కొడుతోంది. తాజాగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో అభిజిత్ ఫెరోటెక్ కంపెనీ మూతపడింది. పరిశ్రమ గేట్ కు లాక్అవుట్ నోటీసులు అంటించింది యాజమాన్యం. భారీ పరిశ్రమ మూతపడడంతో 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ బయట బైఠాయించి ఆందోళనకు దిగారు. కంపెనీ మూసివేతపై స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో ధర్నా చేపట్టారు. ప్రభుత్వం కలెక్ట్ చేసుకుని తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు. నాయుడు 1000 కుటుంబాలు రోడ్డున పడ్డట్టుగా చూస్తున్నాం, ఏంటి కంపెనీ యాజమాన్యం ఏం చెప్తోంది, ఏంటి వాళ్ళ పరిస్థితి, అప్డేట్ చెప్పండి. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న పరిశ్రమలను మూసివేయడం కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో హయాంలో వచ్చిన ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్లిపోవడం కానీ జరుగుతుంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే అచ్యుతాపురం సెజ్లో అభిజిత్ ఫెరోటెక్ అనే కంపెనీకి లాక్అవుట్ ప్రకటించింది యాజమాన్యము. అయితే దీని మీద కార్మికులంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తాము కంపెనీని ఉన్న ఫలంగా మూసివేయడం వల్ల 1000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పి గేటు ముందు ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అలాగే ప్రభుత్వం జోక్యం చేసుకుని పరిశ్రమను తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 4 నెలల్లోనే ఇలా పరిశ్రమలు మూసివేస్తూ పోతే తమ పరిస్థితి ఏంటని చెప్పి కార్మికులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి రాకముందు పెద్ద సంఖ్యలో పరిశ్రమలు తీసుకువస్తామని 1000 మంది యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఉన్న పరిశ్రమలు మూసేసే పరిస్థితి వస్తుంది. తామంతా కూడా రోడ్డున పడుతున్నామని, ఈ పరిశ్రమల కోసము తామే భూములు ఇచ్చామని, తమ సర్వస్వం కోల్పోయామని, తమ భూములు పోయి పరిశ్రమలు ఇప్పుడు ఉద్యోగాలు కూడా తీసేస్తే తమ పరిస్థితి ఏంటని చెప్పి వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉన్న పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే సుందర విజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ కూడా ఎటువంటి ఫలితం కూడా లేదని, కాబట్టి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని పరిశ్రమలను తెరిపించేలా చర్యలు తీసుకోవాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అయితే యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నారు. అయితే యాజమాన్యం మాత్రం తాము నష్టాల పాటలో నడడం వల్ల ఈ కంపెనీని మూసివేస్తున్నామని ప్రకటిస్తున్నారు. దానికి మాత్రం కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకోలేదు. యాజమాన్యం పరిశ్రమను యథావిధిగా తెరవాలి, తమకు ఉద్యోగ భద్రత కల్పించాలి, తమకు ఎప్పటిలాగే ఉద్యోగాలకి వెళ్ళనివ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ గా ఉన్న స్థానిక ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లేప్పటికి కూడా ఎటువంటి పరిస్థితి కూడా కనిపించలేదు, ఆయన ఎటువంటి చలనం కూడా లేదని చెప్పి కార్మికులు కానీ అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజలు కానీ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓకే నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.